ఎవడు పడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, వాడు వేరే చెల్లిస్తాడు. నువ్వేం చెప్పకల్లా, ఇంట్లో తీసి ఇచ్చుకో సార్. ఆఫీస్ లో ఏదో కమిట్ అయిపోయింది. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతుందందుక? చిచి, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్కడే లక్కీ, ఇంత ఎక్సైట్ అయిపోతున్నావే. అదే, నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాం, అది చూస్తే నువ్వు ఏమైపోతావు. యారా పులే, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే కనిపించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను, ఆ రాజద్రోహి నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాల 60 మంది పసిప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 17 కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మండించాను సార్. ఇప్పుడు చెప్తున్నాను, మీరు సినిమా అంటూ తీస్తే మీతోనే తీస్తాను. కానీ ప్రొడ్యూసర్ ఎవరన్నా? నేనే డైరెక్టర్ గారు. హీరో మానేసాడని ప్రొడ్యూసర్ కూడా జంప్ అయిపోయాడు. ఇంకా ఎన్నోలయ్యా శాస్త్రి, ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానివరా. ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? తలుచుకుంటే మీరే సినిమా చేయచ్చు కదా. నేను తీయటం అయితే అది కాదు సార్, మీ మామయ్య సింగపూర్ రాజేశ్వర గారు బల్లార్లో ఉన్న గ్రనేట్ లైన్ అమ్మకం పెట్టారు కదా, అదితో మీరే అమ్మి పెడితే వచ్చే కమిషన్ తో మీరే సినిమా కంప్లీట్ చేయచ్చు కదా. చెప్తాను శాస్త్రి, ఐఎమ్ ఏ క్రియేటర్ నాట్ ఏ మీడియేటర్. మీ మంచి కోసం.